हेलो फ्रेंड्स, वेलकम टू भारतीस किचन। ई रोज वीडियोलो पैन क्रिस्पीगा लोपल जूसीगा उंडे स्वीट शॉप स्टाइल बादुशाने इंट्लोने वंटरानी वाळ्ळु कूडा एला पर्फेक्ट गा तयार चेसुकोलो चूपिंचबोतुन्नानु। ई वीडियोलो नेनु चूपिंचिन विधंगा नेनु चेप्पिन टिप्स नि पाटिंची रेसिपीनि प्रिपेर चेसिनट्लयिते स्वीट शॉप लो कन्ना इंट्लोने चाला बागा चेसेस्तारु, अंत बागा कुदुरुतुंदी फस्ट टाइम प्रिपेर चेसे वाळ्ळकु कूडा। सो लेट चेयकुंडा ई स्वीट शॉप स्टाइल बादुशाने एला तयार चेसुकोवालो इप्पुडु चूपिस्तानु। लेट चेयकुंडा रेसिपीनि स्टार्ट चेसेद्दामु। फस्ट टी रेसीपी कोसम पाकानी प्रिपेर चेसुकोवाली। दानी कोसम ओक सॉस पैन लो गानी लेदंटे ओक कड़ाई लो गानी 1 कप पंचदार वेसुकोनी नेक्स्ट पाव कप वरकु पंचदार नी वेसुकोवाली, अंटे 1 1/4 कप वरकु पंचदार नी वेसुकोवाली। अंटे इक्कड नेनु 250 ग्राम्स वरकु पंचदार वेसुकुन्नानु। नेक्स्ट इंदुलोने नीलनी कूडा वेसुकोवाली, 3/4 कप वरकु नीलनी वेसुकोवाली। अंटे कप्पु फुल गा काकुंडा कोंचेम तग्गिंचि वेसुकोवाली। नेक्स्ट इंदुलोने दंचिनी इलाचीनि 5-6 वेसुकोनी मीडियम फ्लेम लो मरिगिंचुकोवाली। पाकं मरुगु पट्टिन तर्वात 1 నిమిషం పాటు మరిగితే చాలండి, ఎందుకంటే వాటర్ తక్కువ వేసాం కాబట్టి పాకం చాలా తొందరగా వస్తుంది। ఈ పాకం ఎలా ఉండాలి అంటే తీగ పాకానికి తక్కువ, గులాబ్ జామూన్ పాకానికి కొంచెం ఎక్కువ ఉండాలన్నమాట। జస్ట్ మీకు ఇలా మరుగు పట్టిన తర్వాత 1 నిమిషం పాటు ఉంచుకుంటే సరిపోతుంది। ఈ లోపు కొద్దిగా పటికని వేసుకోవాలి। పటిక వేసుకున్నట్లయితే పంచదార పాకం అనేది క్రిస్టలైజ్డ్ కాకుండా ఉంటుంది। అంటే మన్నాడికి మనకి పంచదార క్రిస్టల్ కింద తయారైపోతుంది కదా గిన్నె చుట్టూ, అలా కాకుండా ఉంటుంది। మీ దగ్గర పటిక లేదనుకోండి నిమ్మరసాన్ని కూడా వేసుకోవచ్చు, 5-6 చుక్కల నిమ్మరసాన్ని వేసుకున్నా సరిపోతుంది। సో పటిక వేసుకున్న తర్వాత ఒక 30 సెకండ్స్ పాటు మరిగించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే। సో పాకం మీకు చూడడానికి ఎలా ఉండాలి అంటే తీగ పాకం రావాల్సిన అవసరం లేదండి, ఇలా పట్టుకున్నట్లయితే లైట్ గా మీకు స్టిక్కీగా ఉండాలి, లైట్ గా మీకు అంటుకున్నట్టుగా ఉండాలన్నమాట, స్టిక్కీగా అనిపిస్తే సరిపోతుంది। నెక్స్ట్ మనం ఈ పాకాన్ని దించుకున్న తర్వాత ఇందులో 3 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని వేసుకోవాలి। నెయ్యి వేసుకున్నట్లయితే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది, తప్పకుండా వేయండి। పంచదార పాకంలో ఇలా నెయ్యిని వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా కలపండి, ఈ వేడికి బాగా కరిగిపోతుంది। సో ఇలా పాకం ప్రిపేర్ చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకుందాము। నెక్స్ట్ మనం బాదుషాలు ప్రిపేర్ చేసుకోవడానికి ఒక మిక్సింగ్ బౌల్ లో 1.5 కప్ వరకు మైదాని వేసుకోవాలి। 1 కప్ ఫుల్ గా వేసుకున్న తర్వాత 2 కప్ లో 1/2 కప్ వరకు వేసుకోవాలి। అంటే గ్రామ్స్ లో చెప్పాలి అంటే 190 గ్రామ్స్ వరకు మైదాని వేసుకోవాలి। నెక్స్ట్ ఇందులోనే కొద్దిగా చిటికెడు సాల్ట్ వేసుకుని నెక్స్ట్ ఇందులోనే వంట సోడాని 1/4 టీ స్పూన్ వేసుకోవాలి, అంటే 2 చిటికెళ్ల వరకు వంట సోడా। బేకింగ్ పౌడర్ ని 1/4 టీ స్పూన్ వేసుకోవాలి, సాల్ట్ అలానే బేకింగ్ పౌడర్ అలానే బేకింగ్ సోడా అంటే వంట సోడా ఇవన్నీ కూడా 1/4 టీ స్పూన్ మాత్రమే ఒక్కొక్కటి వేసుకోవాలి। సోడా వేసుకున్న తర్వాత పిండినంతా కూడా ఒకసారి ఇలా కలుపుకుని నెక్స్ట్ ఇందులోనే వేడి చేసిన డాల్డాని వేసుకోవాలి। బాగా వేడి చేసిన డాల్డాని 2 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకోవాలి। పిండి కలుపుకున్న తర్వాత ఇలా ముద్ద చేస్తే పిండి ముద్ద అయ్యేలా ఉండాలి, అప్పటి వరకు కూడా ఇలా కలుపుకుంటూ ఉండాలి। ఒకవేళ పిండి పొడిపొడలాడుతున్నట్లయితే కొద్దిగా డాల్డాని వేసుకుని కలుపుకోవచ్చు। పిండి కలిపిన తర్వాత ఇలా ముద్ద చేస్తే ముద్ద అయ్యేలా ఉండాలి। నెక్స్ట్ ఇందులోనే 2-3 టేబుల్ స్పూన్స్ వరకు పెరుగును వేసుకోవాలి। పెరుగు వేసుకున్నట్లయితే బాదుషాలు గుల్లగా అలానే మంచి గోల్డెన్ కలర్ లోకి వస్తాయి। పెరుగు వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోనే కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ పిండి ముద్దని ప్రిపేర్ చేసుకోవాలి। పిండి కలుపుకున్న తర్వాత ఎక్కువసేపు కలుపుకోవాల్సిన అవసరం లేదండి, అంటే ఎక్కువసేపు నీట్ చేయకండి, జస్ట్ ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి కనీసం 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాల్సి ఉంటుంది। పిండి ముద్ద అనేది మరీ సాఫ్ట్ గా ఉండొద్దు, అలానే మరీ గట్టిగా కూడా ఉండకూడదు। సెమీ సాఫ్ట్ గా పిండిని కలుపుకున్న తర్వాత 10 నుంచి 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి। నెక్స్ట్ 10 నిమిషాల తర్వాత డోని కలపాల్సిన అవసరం లేదండి, ఇలా పిండి ముద్దని ఇలా తీసుకున్న తర్వాత పిండి ముద్దని ఇలా 2 భాగాలుగా చేసుకుని ఒకదానిపైన ఒకటి పిండి ముద్దని పెట్టుకున్న తర్వాత మళ్ళీ పిండి ముద్దని సకం చేసుకోవాల్సి ఉంటుంది। ఇలా రిపీటెడ్ గా కనీసం 1 నిమిషం పాటు చేసినట్లయితే బాదుషాలు అనేవి లేయర్స్ లేయర్స్ గా బాగుంటాయి। ఇక్కడ చూస్తే మీకు తెలుస్తుంది పిండి పొరలు పొరలుగా ఎలా ఉందో। నెక్స్ట్ మనం ఈ పిండిని ఈక్వల్ పార్ట్స్ కింద డివైడ్ చేసుకొని తీసుకోవాలి। మీకు బాదుషాలు ఏ సైజు లో కావాలో ఆ సైజు పిండి ముద్దల కింద తీసుకోవాల్సి ఉంటుంది। పిండిని చిన్న చిన్న ముద్దల కింద తీసుకోండి, పెద్ద ముద్దలు తీసుకున్నట్లయితే బాదుషాలు చాలా పెద్దగా వచ్చేస్తాయి। బాదుషాలు ఆయిల్ లో ఫ్రై చేసిన తర్వాత ఉబ్బుతాయి కాబట్టి ఇక్కడ చిన్న చిన్న పిండి ముద్దలు తీసుకుని ఉండల కింద ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది। పిండి ముద్దని తీసుకున్న తర్వాత అరచేతిలో ఇలా రౌండ్ గా రోల్ చేయండి, ఎక్కువసేపు చేయకండి, జస్ట్ ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, ఇలా ఒకసారి చేసినట్లయితే సరిపోతుంది। బాదుషాలకి మరీ ఉండనున్నగా రావాల్సిన అవసరం లేదండి, మీకు కొంచెం క్రాక్స్ క్రాక్స్ కింద ఉంటేనే బాగుంటుంది।
ఎక్కువ రోల్ చేయకండి, ఎక్కువ రోల్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ అరిచేతులు ఇలా రోల్ చేసుకున్న తర్వాత బొటన వేలుతో మధ్యలో ఇలా ఖాళీ చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తిగా హోల్ చేయాల్సిన అవసరం లేదండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా చేసుకుంటే సరిపోతుంది. సో అన్నిటినీ కూడా ఇలానే ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. మనం తీసుకున్న ఈ పిండికి 15 బాదుషాలు వరకు అవుతాయి. పిండి ముద్దలు కొంచెం పెద్ద సైజు తీసుకున్నట్లయితే బాదుషాలు అనేవి కొంచెం తక్కువ అవుతాయి అన్నమాట. ఇక్కడ నేను తీసుకున్న సైజ్ కి 15 బాదుషాలు వరకు అయ్యాయి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా రెండు వైపుల నుంచి కూడా బొటన వేలుతో ఒత్తినట్లయితే చూడడానికి మీకు ఇలా కనిపిస్తాయి. బాదుషాలన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఆయిల్ లో వేసే ముందు బాదుషాలని ఇలా రెండు వేళ్లతో మధ్యలో ఒత్తుకుంటూ వేసుకోవాల్సి ఉంటుంది. ఈ బాదుషాలు ముందే ప్రిపేర్ చేసి పెట్టుకుంటాం కాబట్టి మనకి కలిసిపోయే అవకాశం ఉంటుంది. సో మధ్యలో గ్యాప్ ఎక్కువ రావాలి అంటే ఆయిల్ లో వేసే ముందు ఒకసారి ఇలా రెండు వేళ్లతో ఒత్తిన తర్వాత వేసుకోవాల్సి ఉంటుంది. ఆయిల్ ఎక్కువ హీట్ లో ఉండకూడదండి. ఆయిల్ లో హీట్ లో ఉండగానే బాదుషాలన్నీ వేసుకుని అలా వదిలేసేయండి, కాసేపటికి అవి పైకి తేలుతాయి. గుర్తు పెట్టుకోండి, ఆయిల్ మీడియం హీట్ లో అస్సలు ఉండొద్దు, లో హీట్ లోనే ఉండాలి. లో హీట్ లో ఉన్న తర్వాత స్టవ్ ని లో ఫ్లేమ్ లోనే ఉంచుకొని ఈ బాదుషాలన్నీ వేసుకున్న తర్వాత ఈ బాదుషాలు అన్ని కాసేపటికి పైకి తేలుతాయి. పైకి తేలిన తర్వాత మీడియం ఫ్లేమ్ లో ఈ బాదుషాలని ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. ఆయిల్ ఎక్కువ హీట్ గా ఉంది అంటే ఇవి లోపల సరిగ్గా ఫ్రై అవ్వన్నమాట. సో మీకు ఆయిల్ అనేది చాలా తక్కువ హీట్ లో ఉండగానే వీటిని ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. ఏమాత్రం ఆయిల్ ఎక్కువ హీట్ వచ్చినా కూడా వెంటనే మీరు స్టవ్ ని లో ఫ్లేమ్ లోకి టర్న్ చేసుకోవాలి ఉంటుంది. లో టు మీడియం ఫ్లేమ్ లో డార్క్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా వీటిని ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో ఇలా టర్న్ చేసుకుంటూ ఉండాలి. మీరు సన్ ఫ్లవర్ ఆయిల్ గానీ లేదంటే పామ్ ఆయిల్ గానీ యూజ్ చేసుకోవచ్చు. ఫ్లేవర్డ్ ఆయిల్ ఉంటాయి కదా, అంటే నువ్వుల నూనె గానీ లేదంటే వేరుశనగ నూనె గానీ ఈ రెసిపీకి యూజ్ చేయకండి. అలా చేసినట్లయితే బాదుషాలు ఆయిల్ స్మెల్ వస్తూ ఉంటాయి. ఇక్కడ మీకు ఈ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసేయకండి, కొంచెం కలర్ డార్క్ గా వచ్చిన తర్వాతనే తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇంత డార్క్ గోల్డెన్ కలర్ లోకి వచ్చిన తర్వాత తీసుకుని గోరువెచ్చగా ఉన్న పాకంలో వేసుకుని 1 నిమిషం పాటు కలుపుతూ ఉండాలి. ఒక 30 సెకండ్స్ పాటు కలుపుతూ ఉండాలి. పాకం తక్కువ ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి ఇలా కలుపుతూ ఉండాలి. అదే మీరు పాకం ఎక్కువ ప్రిపేర్ చేసుకున్నారనుకోండి పాకం ఎక్కువ వేస్ట్ అవుతుంది. సో మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ కరెక్ట్ గా సరిపోతుంది, ఎక్కువ అవ్వదు అలానే తక్కువ అవ్వదు పాకం అనేది. సో పాకంలో ఇలా 30 సెకండ్స్ పాటు మిక్స్ చేస్తూ ఉండండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కనీసం 1 నిమిషం పాటు పక్కన పెట్టుకోవాలి. స్వీట్ షాప్ స్టైల్లో అయితే పాకంలో కలర్ అనేది యూజ్ చేస్తారు, ఇక్కడ నేను కలర్ అనేది యూజ్ చేయలేదు. మీకు కావాలి అంటే పాకంలో కొద్దిగా కలర్ ని వేసుకోవచ్చు, లేదంటే కుంకుమపువ్వును కూడా యాడ్ చేసుకోవచ్చు. సో 1 నిమిషం పాటు ఇలా బాదుషాల్ని పాకంలో ఉంచిన తర్వాత వెంటనే తీసేసుకోవాలి. పాకంలో 1 నిమిషం కన్నా ఎక్కువ ఉన్నట్లయితే ఈ బాదుషాలు మెత్తగా వస్తాయి, పైన క్రిస్పీగా ఉండవు. అలానే పాకం కూడా మీకు గోరువెచ్చగానే ఉండాలి, ఎక్కువ వేడున్నా కూడా బాదుషాలు పైన క్రిస్పీగా ఉండవు. బాదుషాలు పైన క్రిస్పీగా ఉండాలి అంటే పాకం గోరువెచ్చగా ఉండాలి, అలానే పాకంలో 1 నిమిషం మించి ఉంచకూడదు. ఇక్కడ నేను చూపించిన విధంగా నేను చెప్పిన టిప్స్ పాటిస్తూ ఈ బాదుషాలు మీరు ప్రిపేర్ చేసినట్లయితే బాదుషాలు పైన క్రిస్పీగా లోపల జ్యూసీగా చాలా పర్ఫెక్ట్ గా వస్తాయి. ఇక్కడ మీకు చూస్తేనే తెలుస్తుంది పైన క్రిస్పీగా లోపల లేయర్స్ లేయర్స్ గా జ్యూసీగా చాలా బాగా కుదిరింది కదా. సో ఈ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి, గ్యారంటీగా చాలా బాగా కుదురుతుంది. తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి. సో ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. సో ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలానే తర్వాత వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.